ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు మాత్రమే 100 కోట్ల క్లబ్ అనేది సాధ్యమయ్యేది. 3 రోజుల్లో 100 కోట్లు, 5 రోజుల్లో 100 కోట్లు, 10 రోజుల్లో 100 కోట్లు అని చెప్పుకునేవాళ్ళు. కానీ గత కొన్నేళ్లలో సౌత్ సినిమాలకు కూడా అది చిన్న విషయం అయిపోయింది. ఇక్కడ స్టార్ హీరోల సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే 100 కోట్ల క్లబ్ లో చేరడం మామూలు విషయంగా మారిపోయింది. మహేష్ బాబు సినిమా స్పైడర్ నెగటివ్ టాక్ తెచ్చుకొని కూడా 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. ఇక కొంచెం డివైడ్ టాక్ తో మొదలైన విజయ్ సినిమా మెర్సల్ కేవలం 4 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. తెలుగు వర్షన్ రిలీజ్ కాకుండా ఇంత వేగంగా 100 కోట్ల గ్రాస్ తేవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. విజయ్ కెరీర్ లో ఇది 500 కోట్ల సినిమా కావడం విశేషం. ఇంతకు ముందు తుపాకీ, కత్తి, తెరి, భైరవ సినిమాలు కూడా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేశాయి. మెర్సల్ కు టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం భారీగా వచ్చాయి. కొన్ని కాంట్రవర్సీలు కూడా ఈ సినిమాకు బాగానే కలిసి వచ్చాయి. ముఖ్యంగా GST మీద విజయ్ ఈ సినిమాలో సెటర్లు వేయడం, దానిపై భారతీయ జనతా పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడం, కొన్ని డైలాగులు తీసేసే వరకు పరిస్థితి వెళ్లడంతో ఈ సినిమాపై పెద్ద చర్చ నడిచింది. మెర్సల్ తెలుగు వర్షన్ అదిరింది వారం రోజులు ఆలస్యంగా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విజేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం.